ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భారత్ జట్టు ఎన్నడూ లేని విధంగా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇంతవరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రత్యర్థి ఎవరైనా సరే ఏమాత్రం భయం లేకుండా ఆడుతూ మిగిలిన జట్లకు ఆదర్శంగా నిలిచింది. శ్రీలంకపై అత్యంత భారీ విజయాన్ని సాధించిన భారత్ జట్టు తన తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడబోతోంది. ఇంతవరకు భారత్ జట్టు సాధించిన విజయాలను గమనించినట్లయితే చేజన్లో ఎప్పుడూ ముందుండే భారత్ జట్టు డిపెండింగ్ చేసే విషయంలో తడబడేది, విఫలమవుతూ ఉండేది. కానీ ఈసారి ప్రపంచ కప్ లో ఆ అపనిందను తొలగించుకుని మొదట బ్యాటింగ్ చేసినా సరే అద్భుత విజయాలను నమోదు చేస్తోంది. మొదట బ్యాటింగ్ చేసి కూడా ఇంగ్లాండ్ శ్రీలంక జట్లను ఇండియా మట్టి కరిపించింది. మరోపక్క దక్షిణాఫ్రికా జట్టు విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తే అదరగొడుతున్న ఆ జట్టు చేజింగ్ చేయాల్సి వస్తే మాత్రం డీలా పడి చతికిల పడుతోంది. నెదర్లాండ్స్ మ్యాచ్ లో చేజింగ్ లో తడబడి మ్యాచ్ ఓడిపోయిన దక్షిణాఫ్రికా పాకిస్తాన్ మ్యాచ్ లో చచ్చి చెడి గెలిచింది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే భారత్ జట్టు మొదటి బ్యాటింగ్ చేసినా బౌలింగ్ చేసినా గెలుస్తుందన్న నమ్మకం అందరికీ ఉంది. కానీ దక్షిణాఫ్రికా జట్టు రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో టీమిండియాకు చేజింగ్ లో ఘనమైన రికార్డు ఉంది. ఇలా ఏ రకంగా చూసినా దక్షిణాఫ్రికాపై ఇండియాదే పైచేయిగా కనపడడంతో ఆదివారం జరిగే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టుపై ఇండియా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అందుకే ఈ మ్యాచ్ లో కూడా భారత్ జట్టు ఫేవరెట్ గానే బరిలోకి దిగబోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.